అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కల్లూరు సమీపన జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడి మండలం మామూడూరు గ్రామానికి చెందిన నలుగురు రైతులు మృతి చెందిన విషయంలో ఆ రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మామూడూరు గ్రామస్తులతో పాటు పామిడి మండలానికి చెందిన అనేక మంది రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకు నిర్వహించారు. రైతులు జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని నినాదాలు చేస్తూ బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని, అలాగే బస్సు ఓనర్ని ఇక్కడికి రప్పించి నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే ట్రాఫిక్ క్లియర్ చేసే ఉద్దేశంతో పోలీసులు బాధిత కుటుంబాలకు అలాగే రైతులకు నచ్చపోయే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ఏమాత్రం పట్టు వదలకుండా భీష్మించుకొని రాస్తారోకు చేస్తూ వచ్చారు. చివరకు గాలిన తహసీల్దార్ హుషారాన్ని సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సీఎం ఆఫీస్కి సమాచారం ఇచ్చామని, అలాగే జిల్లా కలెక్టర్ కూడా విషయం తెలియజేశామని జిల్లా కలెక్టర్ గారు నష్టపరిహారం ప్రకటిస్తారని ఈ సందర్భంగా తహసీల్దార్ తెలిపారు. అలాగే వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మృతి చెందిన బాధిత కుటుంబాల రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పరిహారం వస్తుందని తహసీల్దార్ హుషారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. చివరకు పోలీసులు తహసీల్దార్ నచ్చజెప్పడంతో బాధితులు రాస్తారోకొని విరమించారు. మేడం ఇది ఫోర్త్ రోడ్ లో మిస్ వస్తేనో అక్కడ నుంచి ఆపోజిట్ వస్తేనే అది సమస్య తప్పదు. ఖచ్చితంగా అంటే యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చేటోళ్ళని కుక్కపిల్లలకు వచ్చేట్లు ముద్దలు చేసుకుని పోతే ఈ సమస్య సార్ల కింద ఎదబడతారు మేడం. ఈ సమస్య తీసుకుని 100% కాదు. కుక్కపిల్లలు కూడా తప్పుతుంది. వెహికల్ లో బైక్ లో తీసుకుని పోతుంటే కుక్కపిల్లలు తప్పిస్తాం మేడం. మరి మంత్రులు ఎందుకు తప్పలేదు కానీ ఇద్దరు వస్తుంది. ఒక్క నిమిషం సార్, ఎవరన్నా ఒక అర్ధ గంట నీకు నిద్ర వస్తుంది మేడం. తూగి నువ్వు కుక్క పిల్లలు చంపుకుంటాను పోతే ఫోర్త్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ పోయిన కూడా మరి సమస్త సార్ల కన్నా ఎదవడలేవండి. లంచ కొడగలరా యా, నిద్ర వస్తే ఒక గంట చోపు అర్ధ గంట చోపు పండుకోవాలి బాయ్. మరి ఈ సమస్య చూస్తేనే కదా మేడం మనకి అర్థమైంది. ఓనర్ గానికి డ్రైవర్లకు చెప్పేది మరి ఈ సార్లు ఏం చూస్తారు పోస్ట్ మాస్టర్ పెట్టండి అని చెప్పండి. పైతల వెహికల్ పెట్టి వస్తాను మేడం. ఇంటికి పోతే మేడం వీళ్ళ పిల్లలు ఎంతమంది నొప్పి వచ్చింది మేడం, సోస వచ్చింది మీకు అన్ని తెలుసు మేడం. అది వీళ్ళ సమస్య అందరికీ తెలుసు. అది వీళ్ళ పరిధి కాదు, ఇవన్నీ కాదు. మనకేం కావాలి మేడం, మనం అడగాలి. మాకు మీరు సమస్య మీ గవర్నమెంట్ సమస్య అయితే మాకు ఇది కాదు మేడం. ఇంకా పరిస్థితి చూసి మేడం ఏదో చెప్పండి మేడం. ఒకటి దయచేసి ఏం లేదు, ఈ 4 కుటుంబాలు బీసీ కుటుంబాలు, వ్యవసాయంతో బతికే కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి ఒక 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందేలాగా మీరు చూసి బాధ్యతగా హామీ ఇచ్చిన క్లియర్ అయిపోతుంది. మేడం గతంలో జరిగిన పొరపాటు
ప్రభుత్వం తరపున మేడం తరపున మా తరపున ఎటువంటి ఉన్నా కానీ ఇంకా కొద్దిగా ముందుకే అడుగు వేసి వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేస్తాం. దాంట్లో మీరేం సందేహం పెట్టుకోవద్దండి, ఆల్రెడీ మేడం చెప్పినారు మేము చెప్తున్నాం. అర్థమైందా?